हाई एव्रीवन वेलकम बैक टू अवर चैनल वीडियो पलक मेड की पाइपिंग सन्नगा मूलल्लो मंचिगा फिनिशिंग वच्चे विधंगा एला स्टिच वीडियो अयिते चूपिस्तुन्नानु इंदुकोसम नेनु वच्चेसी 1 इंच अंत वेडल्पु वच्चे विधंगा स्ट्रेट पीस नैते तीसुकुन्नानु తీసుకొని ఒకవైపున ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఇక ఫస్ట్ టైం ఈ వీడియో చూసేవారైతే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు బెల్ బటన్ ని ఆల్ లో అయితే ఉంచేసుకోండి అప్పుడు నేను పెట్టే వీడియో యొక్క నోటిఫికేషన్ మీ వరకు అయితే వచ్చేస్తుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి ఈ విధంగా నేనైతే స్టార్టింగ్ లో ఒక 1/2 ఇంచ్ అంత క్లాత్ ని వదిలేసుకొని ఈ విధంగా బ్లౌజ్ యొక్క మెడకి ఇలాగా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఒక 1/2 ఇంచ్ అంత కచ్చు వచ్చే విధంగా చూసుకొని ఇలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ పలక మెడ మూల దగ్గర మనము మామూలుగా ఫ్రిల్ పెట్టి ఏ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటామో ఆ విధంగా ఇలాగా మూలల్లో పాదంని ఆపుకొని నీడిల్ ని కింద వైపున పెట్టేసుకొని పాదంని పైకి తీసుకొని ఈ విధంగా క్లాత్ దగ్గర మలుపు తిప్పేసుకోవాలి తర్వాత ఇంకొక దగ్గర కూడాను ఈ విధంగా నేను ఫ్రిల్ పెట్టి అదే విధంగా పాదంని ఇక్కడ ఆపేసుకొని సూదిని కిందకి పెట్టేసుకొని పాదంని పైకెత్తేసుకొని మలుపు తిప్పేసుకున్న తర్వాత మళ్ళీ ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట 1/2 ఇంచ్ అంత కచ్చు వచ్చే విధంగా చూసుకొని షోల్డర్ యొక్క జాయింట్స్ వెనక వైపుకు వచ్చే విధంగా చూసుకొని ఇలాగైతే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి క్లాత్ ని ఒక 1/2 ఇంచ్ అంత క్లాత్ వదిలేసుకొని కటింగ్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఈ మూలల్లో చూసుకోవాలి కొత్తగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళైతే తప్పకుండా చూసుకొని ఒకసారి ఈ విధంగా ఫినిషింగ్ నీట్ గా వచ్చే విధంగా ఎక్కడైనా కుట్టు హెచ్చు తగ్గులుగా ఉన్నట్లయితే రెండోసారి సరి చేసుకొని కుట్టునైతే ఈ విధంగా వేసుకుంటున్నానన్నమాట ఇది ముఖ్యంగా వచ్చేసి కొత్తగా నేర్చుకునే వారి కోసం అయితే ఈ విధంగా రెండోసారి కుట్టి చూయిస్తున్నాను ఆల్్రెడీ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే ఒకేసారి నీట్ గా అయితే కుట్టేస్తారన్నమాట చూడండి ఒక 1/2 ఇంచ్ అంత గ్యాప్ వచ్చే విధంగా చూసుకొని ముందు మెడ దగ్గర ఈ పలక మెడ దగ్గర కట్టింగ్స్ అయితే ఇచ్చేసుకోవాలన్నమాట ఇలా కట్టింగ్స్ చేసుకున్నట్లయితే మెడ రౌండ్గా తిరుగుతుంది ఫ్రంట్ లో అయితే మనము రౌండ్ నెక్ కాబట్టి స్ట్రైట్ పీస్ ఇందుకోసం నేను కట్టింగ్స్ అయితే ఎక్కువగా ఇచ్చేసుకున్నానన్నమాట ఇప్పుడు వచ్చేసి ఈ థ్రెడ్ ని ఈ లోపల జాయింట్ లోపలికి ఈ విధంగా పెట్టేసుకొని థ్రెడ్ వరకే కనిపించే విధంగా చూసుకొని మిగతా పైపింగ్ క్లాత్ మొత్తం కూడాను వెనక వైపుకు వెళ్ళిపోయే విధంగా చూసుకొని ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా స్టిచ్చింగ్ అనుక చేసుకున్నట్లయితే మనము థ్రెడ్ పెట్టుకున్నాము కాబట్టి థ్రెడ్ పక్కనే మనకు స్టిచ్ కూడాను పడుతుందన్నమాట చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు పర్ఫెక్ట్ థ్రెడ్ పైపింగ్ ఫినిషింగ్ వచ్చే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలంటే రౌండ్ మెడకు కూడాను ఇదే మెథడ్ లో అయితే స్టిచ్చింగ్ చేసుకోండి అప్పుడు మీకు ఫినిషింగ్ చూసినట్లయితే చాలా మంచిగా అయితే వచ్చేస్తుందన్నమాట చూడండి ఈ విధంగా నేను మెడ మొత్తం కూడాను స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను చూడండి సన్నగా ఈ విధంగా అయితే మనకు థ్రెడ్ పైపింగ్ వచ్చిందన్నమాట ఇప్పుడు వచ్చేసి పలక మెడ దగ్గర ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలన్నది చూపిస్తాను థ్రెడ్ ని ఈ విధంగా పెట్టేసుకొని మనము ఇక్కడ పలక మెడ దగ్గర కటింగ్ స్టిచ్ చేసుకున్నాం కాబట్టి మనకు ఈజీగా మలుపు తిరుగుతుందన్నమాట ఈ థ్రెడ్ తో పాటు కూడాను క్లాత్ తో వచ్చే విధంగా చూసుకొని ఇలాగా నీడిల్ ని మళ్ళీ కిందకి వైపున పెట్టేసుకొని పాదం ని పైకి తీసేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి పలక మెడకి చూడండి ఈ విధంగా మూల మంచిగా పైపింగ్ తోటి స్టిచ్చింగ్ చేయొచ్చు అన్నమాట ఇలాగా
ఇలా రెండో వైపు కూడాను ఇదే విధంగా స్టిచ్చింగ్ చేశాను. మనము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను ఒకే విధంగా పైపింగ్ వచ్చే విధంగా చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. అప్పుడు పైపింగ్ మనకు మంచిగా అయితే వస్తుందన్నమాట. చూడండి, ఇప్పుడు వచ్చేసి థ్రెడ్ని కూడాను కటింగ్ చేసేసుకున్నాను. చూడండి, మూలల్లో అయితే ఈ విధంగా అయితే మనకు స్క్వైర్ నెక్ వచ్చేసిందన్నమాట పైపింగ్ తోటి, చాలా మంచి ఫినిషింగ్ తోటి. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా వెనక వైపున తిప్పేసుకొని ఈ క్లాత్ ఉంటుంది కదండి, ఈ క్లాత్కి ఈ విధంగా బ్లౌజ్కి అంటి పెట్టుకొని ఉండే విధంగా స్టిచ్ అయితే చేసేస్తున్నాను. మీరు ఈ మనము జాయిన్ చేసుకున్న క్లాత్ ఏమాత్రం కనిపించకుండా చూసుకొని ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి అంచున. ఇలా పైపింగ్ స్టిచ్ చేయడం అయితే పూర్తయిపోయింది. దారాలను కటింగ్ చేసేసుకోవాలి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చేసిందో ఇప్పుడైతే చూపిస్తాను. చూడండి, చాలా మంచిగా నీట్ ఫినిషింగ్ తోటి అయితే మనము పైపింగ్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అన్నమాట.